సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో ఫామ్ హౌస్ హోటల్స్ పబ్స్ లపై మాదాపూర్ ఎస్ఓటీ బృందం తనిఖీ నిర్వహించింది సిగరెట్స్ లో గంజాయి నింపుకుని సేవిస్తున్న పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు ఎనిమిది లాడ్జీలు పదకొండు ఫామ్ హౌస్లు ఆరు పబ్లు పద్నాలుగు దాబాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది ఎస్ఓటీ బృందం ఇక శంషాబాద్ మొయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీల పేరుతో గలీజ్ దంత నడుస్తోంది అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసింది ఎస్ఓటీ హుక్కా సేవిస్తూ మైమరిచిపోతున్నారు యువకులు ఎక్రియేషన్ ఫామ్ హౌస్ మ్యాంగో వుడ్ ఫామ్ హౌస్ కుషీకర్తి ఫామ్ తో పాటు బ్రౌన్ టౌన్ ఫామ్ హౌస్ లో నిబంధనలకు విరుద్ధంగా యువత మందు కొడుతోంది పలు ఫామ్ హౌస్ లపై కేసులు నమోదు చేశారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఫామ్ హౌజ్లు అసంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారిపోతున్నాయి రోజు రోజుకి పోలీసుల కళ్ళు కప్పి నిఘా కంటపడకుండా ఫామ్ హౌజ్లలో దాదాపుగా పార్టీలు ముజ్రా లాంటి పార్టీలతో పాటు హుక్కాలు వీల్చడం గంజాయి లాంటివి పీల్చడం అనేది చేస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి గత దాదాపు రెండు నెలలుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఫామ్ హౌజ్లలో ఇప్పటికే చాలా వరకు ఫామ్ హౌస్ రైడ్ చేసి చాలా వారు చాలా మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆ ఫామ్ హౌస్ల నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నది ఇది మ్యాంగోవుడ్ రిసార్ట్స్ కు సంబంధించిన ఫామ్ హౌస్ ఇది మ్యాంగోవుడ్ ఫార్మ్ ఎట్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ అనేది ఇది మొయినాబాద్ పిఎస్ లిమిట్స్ లో ఉంది ఇందులో రాత్రి శనివారం రాత్రి నాడు ఇక్కడ ఒక పార్టీ నిర్వహిస్తున్న సమాచారాన్ని అధికారులు అందుకున్నారు ఇక్కడ రైడ్ కూడా చేయడం జరిగింది దీంతో పాటుగా మరొక రిసార్ట్ లోపల ఉంది అది కూడా ఖుషి కరాటే మ్యాంగోవుడ్ ఫామ్ అనేది లోపల ఉంది ఈ రెండు ఫామ్ హౌస్ లలో కూడా ముజ్రాపాటి ఒక దాంట్లో మరొక దాంట్లో హుక్కాతో పాటు గంజాయికి సంబంధించిన వాటిని నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి టీం రైడ్ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఈ విల్లాలన్నీ కూడా ఫామ్ హౌస్ టైప్ ఇందులో త తనీష్ అగర్వాల్ అని మరొక నిర్వాహకుడు ఉన్నాడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతనితో పాటు మరొక ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరి నుండి కూడా దాదాపు కండోమ్స్ ప్యాకెట్ త్రీ ప్యాకెట్స్ ఆఫ్ కండోమ్స్ సీజ్ చేశారు అలాగే వంద గ్రాముల గంజాయి తో పాటు సిగరెట్లు ప్యాకెట్ గంజాయి నింపిన సిగరెట్ ప్యాకెట్లు అలాగే హుక్కా పార్ట్స్ అలాగే హుక్కాకి సంబంధించి కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి ఆ పొగ పీల్చడానికి అవసరమైన ఫ్లేవర్స్ వాటిని పైప్స్ని అలాగే సిల్వర్ పేపర్స్ని కోల్డ్ కోల్ దాదాపు ఇరవై మూడు బీర్లు తర్వాత మందు బాటిల్ ఇతర లిక్కర్ బాటిల్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫామ్ హౌస్ లో ఆదివారం రోజు ఇలాంటి పార్టీని ముజ్రా పార్టీని అది కూడా అశ్లీల నృత్యాలు అమ్మాయిలని తీసుకొని వచ్చి ఇక్కడ అర్ధనగ్నాలతో అర్ధనగ్నంతో వాళ్ళని డ్యాన్సులు చేపించడం అనేది వరుసగా చేస్తున్న సందర్భాలు చోటు చేసుకోవడం జరిగింది అది కూడా ఎదురుగా మన చూస్తున్నాం కొద్ది దూరంలోనే దాదాపు ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే సంగమేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం ఉంది అలాగే వెనకాల ఈ ఫామ్ హౌస్ రావడానికి ముందు కూడా మరొక సత్య సాయిబాబాకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఉంది అంటే రెండు ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య ఇలాంటి ఫామ్ హౌస్ లను ఏ పోలీసుల కళ్ళు కప్పి అంటే పోలీసులు ఇటువైపు ఫామ్ హౌస్ లు ఇటువైపు వచ్చే ప్రసక్తి ఉండదు ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ఈజీగా ఈ ఫామ్ హౌస్ లను అడ్డగా చేర్చుకున్నారు అందులో భాగంగానే చాలా కాలంగా ఇలా ఫార్మ్ హౌస్లలో ముజ్రా పార్టీలు నిర్వహించడం లేదా ఇష్టానుసారంగా పార్టీలు నిర్వహించి వ్యభిచారం పెంపొందించేలాగా వ్యభిచారాన్ని పెంచేలాగా ఈ పార్టీలు కొనసాగిస్తున్న వైనం ఇప్పుడు తెరపైకి వస్తుంది మరొక వైపు ఫామ్ హౌస్ లకు సంబంధించిన నిర్వాహకులతో కొద్ది కాలం కొద్ది రోజుల క్రితమే శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఫామ్ హౌస్ లని ఇతరులకు అద్దెకిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అద్దెకిచ్చిన సమయంలో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాల కోసం వాటిని అద్దెకు తీసుకుంటున్నారన్న దానికి సంబంధించి వివరాలు సేకరించిన తర్వాతనే అద్దెకు ఇవ్వాలంటూ కూడా వాళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది కనకబాబు నుండి కెమెరామెన్ గణపత్తో రాధాకృష్ణ ఎన్టీవీ